చూడొచ్చు, మంచిగా ఉంది, బాగుంది, న్యాచురల్గా ఉంది సినిమా. భారీ బడ్జెట్గా పెద్ద గ్రాఫిక్స్లు అవి కాకుండా మన కళ్ళ ముందు ఒక యథార్థ సంఘటన జరిగిన విధంగా, మన ఇంటి ముందు, మన పక్కమ్మటో, మన ఊర్లో జరిగిన విధంగా ఉంది సినిమా. అన్ని సీన్లు బాగున్నాయి, మన కల్చర్, మన జోగిని వ్యవస్థ ఎట్లుంటది అనేది బాగుంది. ఒక సంస్కృతి అంటే పురాతన, అప్పుడు ఉన్నటువంటి దాన్ని తీసి మళ్ళీ కొంచెం అట్లా జరుగుతుండే అనేది మళ్ళీ దాన్ని హైలైట్ చేయడం అంటే మనకు మన మొత్తం మా అంత తెలిసిన వాళ్ళు కదా, మా ఏరియాలో ఉన్న మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, మా పరిచితులు, మా శ్రీధర్ సారు, నవీన్ గారు, వీళ్ళతో యాక్షన్ అనేది ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా చేశారు, ఎట్లా అనేది మేము బాగుంది. బాగుంది బాగుంది. అంటే అంటే గత ఇంత ముందు నా చారాలను తెర వెనక ఉన్నట్టు ముందు తీసుకొచ్చి బాగా చక్కగా చూపించారు. ఈ సినిమా ద్వారా మీరు ఆడియన్స్ అంటే మిగతా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, అంటే మూఢనమ్మకాలను ఎప్పుడు కూడా పారదోరాలి, మంచి ఆచారాలను పాటించాలి. బాగుందండి సినిమా, బాగుంది. అంటే వెనకటి ఆచారాలు ఉన్నాయిగా, అవన్నీ ఇప్పుడు అందం అయిపోయినాయి, అప్పట్లాగుంటే ఇప్పుడు బాగోదు కదండి. బాగుంది సినిమా, బాగుంది, సూపర్ హిట్, చాలా బాగుంది. జోగిని పాత్ర చాలా బాగా నచ్చింది, బాగుంది. బాగుందండి, చూడొచ్చు. కాకపోతే ఇంకా కొంచెం లాస్ట్ లో ఏమైనా దాని రివల్యూషన్ టైప్ లో ఏమైనా ఇచ్చుంటే బాగుండేది. అఫ్ కోర్స్ ట్రాజెడీ లాగా ఒకటి అయితే తీయడం జరిగింది. ఓకే, అతను చేసిన ప్రయత్నానికి, ఎఫర్ట్ కి బాగుంది. బాగుందండి ఎండింగ్ ఒకటి, ఇంకా కొంచెం బెటర్ గా తీస్తే బాగుండి అనిపించింది. అంటే మళ్ళీ ట్రాజెడీ ఎండింగ్ ఇవ్వకుండా ఏమన్నా దానికి సొల్యూషన్ చూపించేట్టు ఉంటే బాగుండి అనిపించింది. మిగతా అంతా పిక్చరైజేషన్ కానీ అంత బాగుంది. సినిమా సినిమా బాగుంది, కాకపోతే ఎండింగ్ లో కొంచెం కంక్లూజన్ చూపిస్తే బాగుండేది. సినిమా సూపర్, అంతేనా? మాటలు లేవు, మాటలు లేవు. నా నోట్లోంచి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఆ మాటలు కూడా రావట్లేదు. మల్లేష్ పాత్ర కానీ, హీరో పాత్ర కానీ, ప్రతి ఒక్కరి పాత్ర, గంగేంద్రు పాత్ర కానీ, ప్రతి ఒక్క పాత్ర మాత్రం ప్రతి ఒక్కటి సూపర్ ఉంది. అసలు సినిమానే 90% సూపర్. మీ అందరికి, మీ మౌత్ టాక్ ద్వారానే ఈ సినిమా బయటికి పోతుంది అంతే. ఏ మీడియా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్స్పోజ్ చేయలేదు మా సినిమా గురించి. జనరల్ గా చేసిరంటే ఏదో నామ మాత్రంగానే చేసినారు, ఆ ఫుల్ గా అయితే ఎవరైతే చేయలేదు. మేమే చేసుకుంటూ మౌత్ ద్వారా వస్తుంది. మంచి నేటివిటీ అయితే బాగా అనిపించింది, అసలు లోకల్ అనిపించింది. చిన్న కెమెరా, లైటింగ్ లేవు, ఒకటే బండి, ఆ బండి మీద ముందు ఒక డ్రెస్ బ్యాగ్, కెమెరా బ్యాగ్ పట్టుకుని షూటింగ్ లేదు. బండి రెండు డిసెంబర్ నిండా లైట్స్ తీసుకెళ్ళి అందుకే రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజయ ప్రసాద్ గారు సినిమా గురించి ఒకటే మాట్లాడారు, ఇంత మంచి స్క్రిప్ట్ నాకెందుకు పెట్టలేదు అనిపించింది అన్న. ఆయన మాట్లాడింది యూట్యూబ్ లో కూడా ఉంటుంది, స్క్రిప్ట్ బాగుంది, అమ్మాయి బాగా చేసింది, అందరు బాగా చేసింది.